ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ యాడ్సెన్స్ యొక్క అడ్రస్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇది ఎందుకు వీడియో చెప్తున్నాను అంటే, జనరల్గా మనకి $25 వస్తేనే ఈ పిన్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఈ పిన్ అనేది మీ యొక్క అడ్రస్, సో ఈ గూగుల్ యాడ్సెన్స్ యొక్క అడ్రస్ ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్తుంది. అయితే నేనేం చేశానంటే స్టార్టింగ్లో ఇవో తెలియక ఎలా పడితే అలా అడ్రస్ ఇచ్చేసాను. అందువల్ల సో ఇక్కడ నా బ్లాగర్ చూసినట్లయితే నాకు ఒక లాస్ట్ మంత్ 16,000 వ్యూస్ వచ్చాయి. సో ఎక్కువ ఇంప్రెషన్స్ వచ్చాయని గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు ఏంటంటే పిన్ అనేది పంపుతున్నారు. సో మరి నేను ఆ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ అడ్రస్ అప్పుడు ఏదో జస్ట్ నార్మల్గా పెట్టేశాను ఇవన్నీ తెలియక. మరి అడ్రస్ ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ పేమెంట్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ సెట్టింగ్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే నేమ్ అన్న అడ్రస్ ఉంది కదా, సో ఇక్కడ ఎడిట్ బటన్ ఎడిట్ని క్లిక్ చేయండి. తర్వాత మీ నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత సో మీ యొక్క అడ్రస్, సో నాకు వచ్చేసరికి నియర్ మహాలక్ష్మి ట్రీ జాండ్రపేట. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ అడ్రస్ 2 లైన్ వచ్చేసరికి నేను చీరాల అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత సో ఇక్కడ మీరు టౌన్ కానీ సిటీ కానీ, నాకు వచ్చేసరికి ప్రకాశం. ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ కోడ్, పోస్ట్ కోడ్ వచ్చేసరికి 523165 అది. సో మీరు అలా మీ అడ్రస్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే సో ఇక్కడ సేవ్ ఉంది కదా, ఈ సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయి ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఇలా మన గూగుల్ యాడ్సెన్స్లో అడ్రస్ అనేది మార్చుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.